ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఎందుకంటారా, మీరు కూడా ఒక ప్రేమికుడే కదా, ప్రేమ వివాహం చేసుకున్నారట మీరు. థ్యాంక్ యూ. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దాదాపు అందరూ ప్రేమికులే, ఒక్కొక్కళ్ళు ఒక్కోదాన్ని ప్రేమిస్తూ ఉంటారు. సో అందరూ ప్రేమ కోసమే తప్పిస్తూ ఉంటారు, ఒక్కోదాన్ని ఒక్కొక్క అంశంలో కావచ్చు. సో ఇటువంటి డిఫరెంట్గా అందరికి కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఒక్కొక్కరిని అలా అలా ప్రేమించుకున్న మీరు మాత్రం మేడంనే ప్రేమించారంట. అంటే యా, అదే అనేది ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండొచ్చు, ఇద్దరు ఇంకొక వ్యవస్థ మీద ఉండొచ్చు, రకరకాలు. అది అందుకోసం నేను అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పేది. మీరు ప్రేమలో పడ్డప్పుడు మీ వయసు ఎంత సార్? సరైన వయసే, పట్టానికి సరిపోయేటువంటి వయసే. అసలు ఆ రోజు వయసు ఎంతో చెప్తారా? అసలు ఆ వయసు ఏంటి, ఆ వయసు ఏమిటో చెప్తారా? 30స్లో. ఓ, 30 సంవత్సరాలకు ప్రేమలో పడ్డారా సార్? టూ లేట్. ఇప్పుడు అందరూ కూడా చిన్న వయసులోనే ప్రేమలో పడుతున్నారు, మీరు మాత్రం 30 ఏళ్ళ వరకు. అంటే అప్పటి వరకు మనసు చెల్లించలేదా, ఏ అమ్మాయిని చూడకుండా, అంటే మేడంనే చూడాలన్న ఒక తలంపుతో అలాగే 30 ఏళ్ళ వరకు ఆ ప్రేమను దాచుకొని ఆ వయసులో మేడంను చూసి ప్రేమలో పడ్డట్టున్నారు? అంటే అది సార్, మేడంది గుజరాత్ అనుకుంటా. మేడం గుజరాతీ అయితే ఇక్కడ ఎలా మీరు ప్రేమలో పడ్డారు? అసలు ఎక్కడ చూశారు తొలుత మేడంని మీరు? తను గుజరాతీ ఫ్యామిలీ, బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. సో ఆ రకంగా యూనివర్సిటీలో కలుసుకోవటం, ఆ తర్వాత అయిపోయింది, పెళ్ళి చేసుకున్నాం. యూనివర్సిటీలోనా మీరు? మేడం ఏ గ్రూప్, మీరు ఏ గ్రూప్ సార్? నేను ఎంఏ హిస్టరీ చేశాను. ఓ, ఎంఏ హిస్టరీ. ఓకే. తను బీకామ్ ఎంకామ్. తను బిజినెస్ మేనేజ్మెంట్ చేసుకొని భవన్స్లో అక్కడ నుంచి సెంట్రల్ యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు ఆ రకంగా పరిచయం. అడ్మిషన్ కోసం, అప్లికేషన్ కోసం. నేను అప్పటికే అక్కడ స్టూడెంట్. మేడం ఏమో యూనివర్సిటీకి వచ్చారు అడ్మిషన్ కోసము. మీరు మీ చదువు మీరు చదువుకోకుండా మేడం వైపు ఎందుకు చూశారు? అంటే అక్కడ ఎవరు ఎందుకు ఎప్పుడు ఎట్లా చూస్తారో తెలుస్తుంది. ఆ రోజు ఇంటరాక్షన్ ఏదో ఫ్రెషర్స్ వచ్చేటువంటి వాళ్ళు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేసే విధానం, ఇవన్నీ కలిసి. అంటే చూసిన వెంటనే మాట్లాడిచ్చారు సార్ మేడంని? పరిచయం మాట్లాడటం అది కొన్ని రోజులుగా అలా కొనసాగుతుంది. అంటే మేడంతో అడ్మిషన్ అయ్యాక మాట్లాడారా, అడ్మిషన్ కాకముందే మాట్లాడించారా? తనే తర్వాత అడ్మిట్ కాలేదు అసలు యూనివర్సిటీలో, కానీ తర్వాత ఆ పరిచయం అలా కంటిన్యూ అయింది. యూనివర్సిటీలో మేడం జాయిన్ కాకపోయినా మీరు ఎలా కంటిన్యూ చేశారు మీ ప్రేమను? అంటే యూనివర్సిటీలో క్లాసెస్కి డుమ్మా కొట్టి వెళ్ళిపోయేవారా మీరు? లే, అక్కడికి వెళ్ళటం డుమ్మాలు కొట్టి బయట తిరిగే వయసు కూడా కాదు నాది అప్పటికి. తర్వాత అంత బాధ్యతారహితంగా ఉండేటువంటి వ్యవస్థలో కూడా లేను. మేడంతో పరిచయం కంటిన్యూ చేయాలంటే ఇబ్బంది కదా? అంటే పరిచయము కంటిన్యూ చేయటం అంటే మీరు అనుకున్నట్టుగా సెల్ఫోన్లు కూడా పెద్దగా బయట తిరగటం, లేకపోతే మాట్లాడుకోవటం, పార్కులు ఏమో తిరగటం, ఇవన్నీ ఆ వయసు దాటిన తర్వాత మేము పరిచయం. సో దాని గురించి ఆ రకమైనటువంటి ఏం లేదు. మీరు అనుకున్నారు రెండు ఫ్యామిలీలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారా? ఎస్, తర్వాత ఇరు కుటుంబాలకు తెలిసిన తర్వాతనే కలిసి. మ్యారేజ్ ఎప్పుడైంది సార్? 95. ఎక్కడ చేసుకున్నారు? ఇక్కడే హైదరాబాద్. ఫంక్షన్ హాలా లేక ఏదైనా గుడియా? ఫంక్షన్ హాల్లో, శ్రీధర్ ఫంక్షన్ హాల్లో ఖైరతాబాద్. అసలు ఆ రోజులు మీకు గుర్తున్నాయా సార్? అసలు మేడం అడ్మిషన్కి రావడము, మేడంని మీరు చూడడము, ఈ ప్రేమ, ఇలాంటి గుర్తులన్నీ మీకు బాగా గుర్తున్నాయా? అంటే మనిషిని ప్రేమించడం అంటే నేను చెప్పాను కదా, ఇన్ఫాచ్యుయేషన్ కాదు నాది, ఆ వయసు దాటిపోయింది. సో ఒకళ్ళు వాళ్ళ ఇష్టాయిష్టాలు ఇష్టపడిన తర్వాత చేసుకుందే కాబట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా, తగ్గేదే ఉంది. రాజకీయాల్లో మీరు బాగా బిజీగా ఉంటారు, మార్నింగ్ వెళ్తే ఎప్పుడు వస్తారో మీకే తెలియదు. అంటే ఇలాంటి సమయాల్లో కాస్త ఇబ్బంది కదా? దేనికి కష్టం?
రాజకీయాలు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు, ఫ్యామిలీతో ఎక్కువగా స్పెండ్ చేయలేరు. అంటే అప్పట్లో బాగా స్పెండ్ చేసింటారు, అంటే ఆ విధంగా ఇప్పుడు కూడా స్పెండ్ చేయలేరు. ఎప్పుడైనా సరే కష్టం దేనికి అంటున్నా, అంటే మేడంతో ఎక్కువగా స్పెండ్ చేయలేరు కదా మాట్లాడడానికి. అంటే స్పెండ్ చేయటం అంటే కూర్చొని మాట్లాడే గంటల తరబడి కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా. సో దొరికిన టైంలో క్వాలిటీ, అప్పుడు కూడా అంతే, దొరికిన టైంలో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. ఎంతమంది పిల్లలు సార్ మీకు? ఇద్దరు అబ్బాయిలు. మీ పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇద్దరు అబ్బాయిలు, ఎస్ డెఫినెట్గా. నాకు అటువంటి, ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. అంటే ఒక టీంలో పనిచేసేటప్పుడు, ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు, లేకపోతే చదువుకునేటప్పుడు, ఒక కోర్సులో ఒక రూమ్లో ఉండేటప్పుడు ఇద్దరు మనస్తత్వాలు కలపోతే రెండు రోజులు కూడా కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉండలేనటువంటి వాళ్ళు. జీవితం మొత్తం కలిసి ఉండాల్సినటువంటి భార్యాభర్తలు కానీ, డెఫినెట్గా వాళ్ళిద్దరు మనస్తత్వాలు కలిసి ఏకమై మేము సాధ్యం అంటే జీవితం మొత్తం కొనసాగించాలనుకుంటే అంతకంటే బెటర్ అండర్స్టాండింగ్ ఏముంటుంది అసలు. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఐ డ్రీమ్ న్యూస్ సంబంధించిన నాగరాజు గారు ఇంటర్వ్యూ చేశారు, ఈ ఇంటర్వ్యూ త్వరలో రాబోతోంది, దీన్ని చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.